పోయిన వారం జరిగిన లగ్జరీ బడ్జెట్ టాస్క్లో గీత రోల్ రైడర్ గణేష్ డిటెక్టివ్ పోలీస్ అలాగే నిందితురాలు పాత్రలు చేస్తున్న సమయంలో ఆ సమయంలో చనిపోయి ఆత్మలుగా మారిన వాళ్ళని నామినేట్ చేశాడు బిగ్ బాస్ నేరుగా. అయితే ఇంక ఈ వారం నామినేషన్స్ ఉండవేమో అనుకునే సమయానికి మళ్ళీ నామినేషన్స్ అని బయటకు పిలిచి గార్డెన్ ఏరియాలో నామినేషన్ అనే ఒక బోర్డు పెట్టాడు. అంతేకాకుండా అక్కడ నామినేషన్స్ అనే బోర్డులో కేవలం అంటే కేవలం ఎవరైతే ఆత్మలుగా మారి నామినేట్ అయ్యారో వాళ్ళ పేర్లు మాత్రమే ఉండి ఇక మిగతా వాళ్ళందరిలో కూడా వాళ్ళల్లోనే మళ్ళీ మీరు ఎవరిని నామినేట్ చేస్తారు, ఎవరిని సేవ్ చేస్తారు అని పెట్టాడు బిగ్ బాస్. దానికి వరుసగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కొంతమందిని నామినేట్ చేయగా మొదటిగా ఆ లీడ్ తీసుకుంది కౌశల్. అయితే కౌశల్ మొదటిగా అమిత్ని, ఆ తర్వాత శ్యామల్ని, ఆ తర్వాత దీప్తి నల్లమూతిని అక్కడ నామినేట్ చేయడం జరిగింది. నామినేట్ చేయటమే కాకుండా వాళ్ళని ఎందుకు చేశాను, ఏ విధంగా చేశాను అనే విషయాలను కూడా చాలా స్పష్టంగా చెప్పాడు కౌశల్. ఇక చివరాఖరికి ఎవరిని సేవ్ చేయాలి అనే విషయానికి వచ్చినప్పుడు కౌశల్ నిర్ణయం చాలా ఆశ్చర్యకరంగా ఉందని చెప్పుకోవచ్చు. తను సేవ్ చేసింది సామ్రాట్ని. నిజానికి గత 2 వారాలుగా సామ్రాట్ కౌశల్ని నామినేట్ చేస్తూ వచ్చాడు. ఆ విషయం కౌశల్కి 1 వారం తెలిసింది, మరొక వారం తెలియలేదు. అయినప్పటికీ కూడా కౌశల్ సామ్రాట్ని సేవ్ చేయడం వెనకాల ఒక ప్లాన్, ఒక ఎమోషన్ ఉందని కొంతమంది అనుకుంటున్నారు. ఇంతకీ ఏంటది అంటే, ఎమోషన్ అంటే కొన్ని వారాల క్రితం సామ్రాట్ కౌశల్కి, పెద్ద సామ్రాట్కి పెద్దగా వాళ్ళిద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదు. అయినప్పటికీ కూడా వాళ్ళిద్దరికీ చేతికి సంకెళ్ళు వేసి మీలో మీరే నామినేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కౌశల్ ఒకటి ఆప్షన్ ఇచ్చాడు. నేను చాలాసార్లు నామినేషన్స్కి వెళ్ళాను, నువ్వు ఇప్పటిదాకా వెళ్ళలేదు అంటే సరే అని ఒప్పేసుకున్నాడు. అయితే అదే సమయంలో తేజు కూడా నామినేషన్స్ లిస్ట్లో ఉండటం, తేజు సామ్రాట్ని వద్దని చెప్పినా కూడా సామ్రాట్ కౌశల్ మాటకు విలువిచ్చి చేయటం, ఇవి జరగటం వల్ల ఒక సాఫ్ట్ కార్నర్ ఏర్పడింది కౌశల్కి సామ్రాట్ మీద. అదే రుణం నేను ఇప్పుడు తీర్చుకుంటున్నానని చెప్పాడు కౌశల్. ఇక సామ్రాట్ విషయంలో మరొక నిర్ణయం, మరొక స్ట్రాటజీ కూడా ఉంది కౌశల్కి. అదేంటి అంటే, కౌశల్తో పాటు సామ్రాట్ కూడా నామినేషన్స్లో ఉంటే ఓట్లు చీలికిపోయి మేబీ సామ్రాట్కి ఎక్కువ ఓట్స్ పడి కౌశల్ ఎలిమినేట్ అయిపోతాడేమో అని కౌశల్కి తన మీద తనకి కొద్దిగా అనుమానం వచ్చింది. ఎందుకంటే కౌశల్ ఆర్మీ గురించి బయట ఉన్న వాళ్ళకి తెలుసు, కానీ లోపల ఉన్న కౌశల్కి తెలియలేదు కదా. అందుకనే తను ఏమనుకున్నాడంటే, మేబీ సామ్రాట్ని సేవ్ చేసి మిగతా వాళ్ళందరూ కొద్దిగా వీక్గా ఉంటే ఓట్లన్నీ కౌశల్కే పడి తను సక్సెస్ అవుతాననుకున్నాడు. నిజానికి కౌశల్ బ్రెయినే బ్రెయిన్, ఎందుకంటే బిగ్ బాస్తో ఈక్వల్గా ఆలోచిస్తున్నాడు కౌశల్. అందుకనే నేనేమో తనని నామినేట్ చేయకుండా సేవ్ చేసి నేను రుణం తీర్చుకున్నానని చెప్పాడు. నిజానికి ఇక్కడ ఎమోషన్ పాత్ర ఎక్కువ ఉన్నప్పటికీ కూడా తనకి ఈ ప్లాన్ ఉన్నా లేకపోయినా ఈ విధంగా మాత్రం తనకి చాలా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. మరి విన్నారు కదండి, ఇటువంటి ఎన్నో వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.